మెదక్ జిల్లా రామహింపేటలో బీజేపీ నాయకులు పట్టణ అధ్యక్షుడు శంకర్ గౌడ్ కార్యవర్గ సభ్యుడు నరసింహులు ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఆ తదుపరి రామహింపేట పట్టణ వీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు టపాకాయలు కాల్చి సంబరాలు చేసి స్వీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు శంకర్ గౌడ్ కార్యవర్గ సభ్యుడు నరసింహులు బీజేపీ సీనియర్ నాయకులు మంగళి సత్తయ్య తదితర నాయకులు బీజేపీ నాయకులు ఈ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. ఓట్ల లెక్కింపుల్లో భాగ్యనగరంలో మరి భారతీయ జనతా పార్టీ నైతికంగా గెలిచినట్టే 2023 సంవత్సరంలో తెలంగాణల అధికారంలోకి వస్తామని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. బంగారు తెలంగాణ అని చెప్పారు కేసీఆర్ కేటీఆర్. వాళ్ళ కుటుంబానికే బంగారు తెలంగాణ. ఒకరికి ఉద్యోగం ఇచ్చింది లేదు, ఏం డెవలప్ చేసింది లేదు. ఇలా భారతీయ జనతా పార్టీకి ప్రజలు పట్టం ఎందుకు కట్టారంటే ఈ యొక్క వీళ్ళని నమ్మి మోసపోయారు ప్రజలు. వీళ్ళు చేస్తున్నటువంటి ఆటలు తెలిసిన తర్వాత వీళ్ళు సరైన పాలన చేస్తలేరని చెప్పేసి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం జరిగింది. ఇక్కడ నుంచి కేసీఆర్ కుటుంబం ఏమి చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని నిజాలు చెప్పినా, ఆయన అబద్ధాలు చెప్పినా కారు గుర్తుకు ఓటు వేయరు. ఇక ఈ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి. మేము ఖచ్చితంగా 2022-23 సంవత్సరంలో తెలంగాణలో అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేస్తున్నాం. జీహెచ్ఎంసీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి నాయకత్వంలో ఈరోజు విజయకరంగా మోగించింది. గతంలో 4 స్థానాల నుంచి ఈరోజు 48 స్థానాల వరకు బీజేపీ పుంజుకుంది. అంతేకాకుండా హైదరాబాద్లో 74 లక్షల ఓట్లలో మా బీజేపీ ఓట్ బ్యాంకు గణనీయంగా పెరిగింది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా విజయకరంగా మోగిస్తుంది. అంతేకాకుండా ఎంఐఎం అటు టీఆర్ఎస్ పార్టీ చేసిన ఎన్ని అవాంఛనీయ సంఘటనలు సృష్టించి ఎలక్షన్ కమిషన్ మరియు డబ్బులు మద్యం ఏర్లై పారించినా కానీ ఈరోజు మా సత్తా ఏందో చూపించాం. అంతేకాకుండా సారు కారు ఇక రారు అనే నినాదంతో ఈరోజు తెలంగాణలో ప్రతి బీజేపీ కార్యకర్త ప్రతి బీజేపీ నాయకుడు ఈరోజు ప్రజల మద్దతు పూర్తిగా భారతీయ జనతా పార్టీకి ఉంది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ పాలన అంతమొందించేందుకు ప్రతి బీజేపీ నాయకుడు ప్రతి బీజేపీ కార్యకర్త కూడా కృషి చేయాలని ఈ విధంగా మేము తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈరోజు మనం చూసినట్టయితే తెలంగాణలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఏ ఒక్క ఎంపీ కూడా ప్రజల వద్దకు వచ్చిన పరిస్థితి లేదు. కేసీఆర్ కుటుంబ పాలన